గ్రామాన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మ దగ్నం చేయమని చెప్పారు ఫస్ట్ నరేంద్ర మోడీ గారిది కాదు దిష్టి బొమ్మ దగ్నం చేసేది కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్నం చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు 2019 లో అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటిది వాట్లు కొంటం ప్రతి గింజ కూడా మేమే కొంటామని చెప్పినాం అప్పుడు చెప్పిన మాటలు వాటి మాటలని అదే విధంగా 2020 లో కూడా అసెంబ్లీలో కూడా చెప్పినవేమని వరేస్ చౌరీ అని చెప్పినాం అంటే ఈ మాటని ఇదే అంటే మీ ఒక్కొక్క మాటకు ఏ మాత్రం కూడా పొందలేని వ్యవహారం దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అదే విధంగా భారత ప్రధాని గారు 29 రాష్ట్రాలలో ఉన్న వాళ్ళకి 28 రాష్ట్రాలలో ఉన్న ఏలాంటి లొల్లి కిరికిరి ఏది లేదు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇది ఎందుకు వచ్చిందంటే ఈటల రాజేందర్ గారు గెలవడం వల్ల వచ్చింది ఎందుకంటే ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఆయన మతి మొత్తం భ్రమించింది ఆ 7 సంవత్సరాల అధికార పాలనలో ఉన్నప్పుడు నీకు మిగతా 6 సంవత్సరాలు కొన్నది నరేంద్ర మోడీ గారే కదా మరప్పుడు ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి వట్టుకుంటన్నారు ఈ ప్రతి గింజ కూడా కేంద్రమే కొంటుందని ఎందుకు చెప్పలేదు చెప్పాల్సిన ఆలోచన ఎప్పుడు ఉండాలంటే అప్పుడు ఉంటే ప్రజల్ని నమ్ముతారు ఇప్పుడు ఇక మాకు ఇక్కడ తెలంగాణ మొత్తమే మా భవిష్యత్తు మొత్తం అంధకారమే అయిపోతుందని చెప్పి బీజేపీ మీద నిపం పోవడం కోసం ఈ నింద ఆరోపణలు చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా మేము కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మంత్రులు కూడా చెప్తా ఉన్నాం కేసీఆర్ ఆడితే గంగిరెద్ది ఆటలు కాదు మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీ ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఈరోజు ఢిల్లీలో తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య లీడర్లు అందరి ముందట కూడా ఈరోజు ఇంతకు ముందే మనకు వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రి గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో స్పష్టంగా చెప్తున్న వారు ఏం చెప్తున్నారంటే గతంలో మాకు ఏ లేఖ అయితే రాసి ఇచ్చారో ఆ లేఖ మేము కట్టుబడి ఉన్నాం మేము కొంటమన్న వడ్లు ఏవైతున్నాయి అవి స్పష్టంగా కొంటామని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు ఈ రోజు కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే మనము ఈ పద్ధతి ప్రకారం ఇస్తే ఎఫ్సిఐకి ఉపయోగపడే ధాన్యం ఏదైతున్నదో అంతవరకే కొనుగోలు జరుగుతుంది లేదు అని అంటే మనం ఏదైతే ఇంత కొనాలని మనం నిక్కచ్చిగా చెప్తే దానికంటే ఎక్కువ కొనాలని చెప్పి వీళ్ళు ఆర్డర్స్ పాస్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు చెప్పిన మాటకు రేపు చెప్పిన మాటకు కేసీఆర్కి పొంతనుండదు కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ కూడా పోయిన విధానంలో వ్యవసాయ శాఖ ఏదైతున్నదో వ్యవసాయం మీదనే ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వండుకొని ఏదో ఆర్డర్ పాస్ చేస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారని అనుకుంటారు కానీ నమ్మేతందుకు లేదు ఎందుకనంటే మీ అన్ని కూడా కళ్ళబొల్లి మాటలు గ్యారెంటీ మాటలు